రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మూవీ మేకర్లు రివీల్ చేశారు. ఈ సీక్వెల్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు వారు అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్లు. ఆగస్టు 15నే డబుల్ స్మార్ట్ మూవీ రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా మరోసారి తెలపబడింది. రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని కూడా అధికారికంగా తెలియజేశారు. రామ్ పూరి జగన్నాథ్ కాంపిటీషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ మూవీ రూపొందింది. డబుల్ స్మార్ట్ మూవీలో కావ్య తప్పర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మీతో కలిసి స్వయంగా పూరి జగన్నాథ్ గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గత 7 జూలైలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా సరిగ్గా 7కి సినిమా పూర్తి చేశాడు పూరి జగన్నాథ్. పాటలు టాకీ పాట్ తో పాటు మొత్తం షూటింగ్ పూర్తయినట్టు శుక్రవారం అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నట్టు కూడా తెలిపారు. March 8, 2024 ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఓపెనింగ్ రోజే పూరి జగన్నాథ్ వెల్లడించారు. కానీ కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సినిమా చాలా రోజుల పాటు నిలిచిపోయింది. దాంతో March 8 రిలీజ్ కావాల్సిన ఈ సినిమా August 15 వాయిదా పడింది. August 15 కూడా డబుల్ స్మార్ట్ రిలీజ్ కావడం కష్టమే అంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ పుకార్లపై శుక్రవారం అయితే పూరి జగన్నాథ్ అండ్ టీమ్ అయితే క్లారిటీ ఇచ్చింది. అదే రోజు పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో అలాగే హిందీలో డబుల్ స్మార్ట్ మూవీ రిలీజ్ కానుంది. డబుల్ స్మార్ట్ మూవీని రెమ్యునరేషన్ లేకుండా హీరో రామ్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ప్రాఫిట్స్ లో షేర్ బేస్ చేసుకుని సినిమాకు వచ్చిన లాభాల్లో వాటా విధానంలో సినిమాలు నటించడానికి అంగీకరించాడు రామ్ పోతినేని. డబుల్ స్మార్ట్ సక్సెస్ అటు రామ్ పోతినేనితో పాటు ఇటు పూరి జగన్నాథ్ కెరియర్ కూడా చాలా కీలకంగా మారింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన స్కంద అయితే కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచింది. మరోవైపు విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ చేసిన లైగర్ మూవీ డిజాస్టర్ అయింది. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ మూవీ 50 కోట్ల లోపే వసూలు వచ్చింది. దర్శకుడుగా లైగర్ సినిమాతో విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా నిర్మాతగా పూరి జగన్నాథ్ తీవ్రంగా నష్టపోయారు. డబుల్ స్మార్ట్ మూవీతో తనపై వస్తున్న విమర్శలకైతే మరోసారి చెక్ పెట్టాలని కూడా భావిస్తున్నారు. డబుల్ స్మార్ట్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీక్వెల్ కోసం అయితే సంజయ్ దత్ 15 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. డబుల్ స్మార్ట్ లో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నారు. డబుల్ స్మార్ట్ తర్వాత హీరో రామ్ తెలుగులో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మిస్ సిట్టి, మిస్టర్ పొలిసిట్టి డైరెక్టర్ మహేష్ బాబుతో రామ్ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. కమర్షియల్ అండ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రామ్ అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. మరోవైపు లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో జనగణ మన సినిమాను అనౌన్స్ చేశాడు పూరి జగన్నాథ్. కానీ లైగర్ డిజాస్టర్ కావడంతో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఈ సినిమా ఆగిపోయింది. దీంతో పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.